అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే రగిలింది ఈ వసుధ నిప్పులాగా కదిలింది యోవనిత బాసటగా చీకటి తెరలను చెరిపే కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి బెదిరించిన వారిని ఎదిరించే యువతి భయపడిన వారిక భయమిచ్చే పడతి విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ ఆడదంటే అబల కాదు ఆదిశక్తిని లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత మగువంటే మహిళని సృష్టికర్తని మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి మరవదు నీ చరితనెప్పుడు మహిళ జగతి కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ కాంతి రేఖ ఇంకొంచెం వేద్దామా? ఆపండి, చాలు వదిన, చాలు కొంచెం వేసుకో. ఈరోజు నువ్వు ఇంకా బాగుండాలి, అసలే బాగుంటావు. దిష్టి చెక్కు పెట్టుందా? మేడం చేయి చెప్పండి. సరిగా వేసావా? అబ్బా ఎంత అందంగా ఉందో. దిష్టి తగులుతుంది. కాంతి, మీ ఆయన ఏమిటే మరీ పెళ్ళైన వారం రోజులైనా నేను ఇక్కడ ఉండనివ్వకుండా అమెరికా తీసుకెళ్తానంటున్నారు?
పదహారు రోజుల పండగ అయినా అవ్వద్దు. పిన్ని, ఇప్పుడు 16 రోజుల పండుగలు 3 రోజుల పెళ్లిళ్ళు ఎవరు చేస్తున్నారు? అంతా రెడీమేడే కదా. బ్యూటీ పార్లర్ కు వెళ్ళడం, మేకప్ వేయించుకోవడం, ఇంటికొచ్చాక తాళి కట్టించుకోవడం, తర్వాత ఏ సాయంత్రమో ఏ 5-స్టార్ హోటల్లోనో పార్టీ. ఇదంతా మోడర్న్ పెళ్లి కదా. మీరు చెప్పింది 100% కరెక్ట్ అన్నా. కానీ ఏ బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్లకుండానే మా కాంతి ఎంత అందంగా ఉందో. మీరు కూడా తనని మన సాంప్రదాయానికి తగ్గట్టుగా తయారు చేశారు. చూడండి ఎంత అందంగా ఉందో. భలే అందంగా ఉంది కదా వదిన. ఇదిగో కాంతి, ఇది నా గుర్తుగా ఉంచుకోవే. ఆ డిజైన్ బాగుంది, ఈ డిజైన్ బాగుంది అంటూ మార్చొద్దు. మార్చడానికి ఛాన్స్ ఎక్కడదే, అమెరికాలో ఆ అవకాశం లేదు కదా. అవకాశం ఉంటే మారుస్తావా? పోవే. ఆ పిన్ని, కాంతి కాబోయ భర్తను చూసావా? పాత సినిమాలో హీరో శోభన్ బాబులా ఉంటాడు. అవునే, మంచి ఛాన్స్ కొట్టేశావే కాంతి. అమెరికాలో ఉద్యోగం, సినిమా హీరో లాంటి అందం, ఆస్తి, ఆహా, అదృష్టం అంటే నీదేనే. మన కాంతికేం తక్కువ, అతను అదృష్టవంతుడే. అందం, చదువు, ఆస్తి ఉన్న పిల్ల. అవును, క్యూటీ క్యూటీ. అవునదినా? ఏమో పద్మ, అయిందా అలంకారం? అయిపోయింది అత్తయ్య, బుగ్గను చుక్క పెట్టేస్తే అంతా రెడీ. రండి తొందరగా, ముహూర్తం టైం అవుతుంది. ఇవాళే వాళ్ళ అబ్బాయిని కూడా పెళ్లి కొడుకుని చేస్తున్నారట. వాళ్ళ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో ఏమిటో. రండి తొందరగా కిందకి రండి. అబ్బబ్బబ్బా, ఏ ఉన్నావే. అవును, ఈరోజు మాకు హీరోని చూపిస్తున్నావా లేదా? చూడదినా. మీ అల్లరి చాలా ఆపుతారా? మీకు అస్సలు చూపించాం సస్పెన్స్. మేము ఇప్పుడే చూస్తాం. ఏమండి, అమ్మాయి రెడీ అయ్యి కిందకు వస్తోంది. అక్షింతలేసి ఆశీర్వదించడానికి మీరు రెడీ అవ్వండి. మేము ఎప్పటి నుంచో రెడీ. నువ్వు వెళ్ళి హారతి పట్టుకురా. సరే తెస్తాను. కాంతి, నాన్నగారు ఆశీర్వచనం తీసుకోమ్మా. సౌభాగ్యవతివై, చక్కని సంతానవతివై, నూరేళ్ళు వర్ధిల్లమ్మా. ఎరా ఆనంద్, ఇంకా చూస్తూ నుంచుంటావే, నువ్వు కూడా ఆశీర్వదించు. నా దీవెన నీకు సదా ఉంటుందమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ చెదరని ఆత్మవిశ్వాసంతో హాయిగా బతుకమ్మా. అదేంటి మామయ్య, అలా వెరైటీగా దీవిస్తావేంటి? కాంతి, ఇదిగో ఈ అన్నయ్య తరఫున నీకు చిన్న గిఫ్ట్. పద్మ, చూస్తావేంటి, మెడలో వెయ్యి. అలాగేనండి. చూసావా కాంతి, నాకు కూడా తెలియకుండా మీ అన్నయ్య దాపరికం. చెల్లెలికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నారు, నచ్చిందా? చాలా బాగుందనయ్య, థ్యాంక్స్. బాగుంది కదా. మళ్ళీ అక్కడికి
ముందు టిఫిన్ చేయి. అవును పెళ్లి వాళ్ళకి అని అంటున్నాయా? అవును వాళ్ళు ఎవరు రాలేదేమిటి? అది అతన్ని కూడా పెళ్లి కొడుకుని చేస్తున్నారు కదా బావా, అందుకే రాలేదేమో. ఒరే శ్రీధర్, నీతో కొద్దిగా మాట్లాడాలి, బయటికి రా. అవును మావయ్య, పద పొద్దున్నీ పనులన్నీ నువ్వే చేస్తున్నావు, నాకు కొన్ని చిన్న పనులు చెప్పు. కమలా, నువ్వు పద్మావతి వెళ్ళి ఓసారి వాళ్ళని పలకరించి రావచ్చుగా, వాళ్ళకి ఏం కావాలో ఏమిటో చూసి రండి. అలాగేనండి, పదండి అమ్మ లోపలికి వెళ్దాం. రండి రండి కూర్చుందాం. ఏంటి మామయ్య, ఏదో పని అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం లేదురా, నీకు విషయం చెప్పాలి. అదిరా జరిగింది. ఎంత మోసం దగ ఇప్పుడు ఈ విషయం అమ్మా నాన్నకి ఎలా చెప్పడం మామయ్య? కాంతి కాంతి విని భరించగలదా? పిచ్చి తల్లి ఎన్ని కలలు కంటుందో, ఇప్పుడు ఆ కలలు పేక మేడల్లా కూలాయని తెలిసిపోతే అసలు అసలు కాంతి తట్టుకోగలదా? నా పిచ్చి తల్లిని ఎలా ఓదార్చడం మామయ్య? నాకు అదే అర్థం కావడం లేదురా. ఈ సంగతి నా స్నేహితుడి గురించి చెప్పేదాకా మనకు తెలియదు, వాడి మాటలు నమ్మాలో వద్దో తెలియటం లేదు. పోనీ మనమే స్వయంగా తెలుసుకుందామంటే మార్గం తెలియడం లేదు. నువ్వే ఏదన్నా ఆలోచించాలరా. ఏం చేయగలను మామయ్య? ఎలా తెలుసుకోవడం? తెలుసుకుంటే పెళ్లి ఆగిపోతుంది, అది ఆగిపోక తప్పదు. వాడు అలాంటి వాడని తెలిసి కూడా వాడికి నా బంగారం లాంటి చెల్లాయిని ఎలా ఇచ్చి చేయగలను? బంగారం లాంటి చెల్లాయిను ఏంట్రా? అక్కడ చెల్లెల్ని పెళ్లి కూతురు చేస్తుంటే మీరిద్దరు ఇక్కడే చేస్తున్నారు. రే సమయానికి వచ్చావురా, నీకు చిన్న పని చెప్తాను. మన స్నేహితులందరినీ ఇక్కడికి తీసుకున్రా. ఏంట్రా ఏం సాయం, ఇప్పుడు మన ఫ్రెండ్స్ అంతా ఎందుకు? రే నీకు విషయం చెప్పాలరా. ఎంత ద్రోహం, నిజానిజాలేంటో ఇప్పుడే తేల్చేస్తాను. రే ఆవేశపడకురా, నిజానిజాలేంటో తెలిసేదాకా కంగారు పడకు. ముందు మనం అతని గురించి వాకప్ చేయాలి. వాకప్కి గేకప్కి సమయం లేదు. ఏంట్రా 48 గంటల్లో పెళ్లి పెట్టుకుని ఎవరిని వాకప్ చేస్తావు? స్ట్రైట్ గా వెళ్లి వాడిని అడుగుతాను. నీకు కూడా ధైర్యం ఉంటే నాతో రా. పదరా, మనం ఇక్కడ మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే అక్కడ కాంతి నిండి జీవితం బలైపోతుందిరా. పద. సరే మావయ్య, తాడో పేడో తేల్చుకుందాం. పదండి పద. రండి. నేను ముందే చెప్పాను, నీకు కూడా గుర్తుందిగా. కాంతి నువ్వు పెద్ద దొంగవే, మనం కాలేజ్ లో ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పుకునేటప్పుడు కూడా చెప్పలేదు నాకు అమెరికా వెళ్లాలనుంది అని. ఇప్పుడేమో తగదునమ్మా అంటూ అమెరికా సంబంధం చేసుకుంటున్నావు. నాన్నగారి మనసులో అమెరికా సంబంధం చేయాలనుందని నాకు మాత్రం తెలుసా? నేనెప్పుడు ఊహించలేదు. నేను ఓనీలేసుకుంటున్నప్పటి నుంచి ఈస్ట్మన్ కలర్ లో ఊహించుకుంటున్నాను అమెరికా సంబంధం చేసుకోవాలి అని. కానీ నాకు అన్ని అమలాపురం సంబంధాలు వస్తున్నాయి. అందుకే కలర్ కండం మానేసి వచ్చిన వాడికి నచ్చానని చెప్పాయి. థ్యాంక్స్ తమరి సలహాకి. ఎందుకే పాపం దాన్నలా ఏడిపిస్తావు? విజిత నేను చెప్తున్నాను చూడు, వచ్చే సంవత్సరం కల్లా నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు. థ్యాంక్స్ ఏకాంతి, నువ్వు స్నేహితురాలు అంటే అది ఉందెందుకు పెద్ద కుళ్ళు పొద్దు. శ్రీధర్, నువ్వు మామయ్య టిఫిన్ చేశారా? ఇంటికొచ్చిన అతిథులు కూడా టిఫిన్ ఏర్పాటు చూడకుండా ఎక్కడ తిరుగుతున్నారా? ఏమిటి మొహాలు అలా ఉన్నాయి, ఏం జరిగింది? కాకిలా తిరుగుతుంటే మొహం ఎందుకు అలా ఉండదు?
నీతో పాటు మాయని ఫ్రెండ్స్ ని కూడా తిప్పుతున్నావా? అమ్మా. ఏమ్మా ఏమైంది? ఆకలిస్తోందా? ఏమైనా తింటావా? అక్క మరి అది అసలు ఏం జరిగిందిరా? ఉన్నదినా వాళ్ళేదో చెప్పాలనుకుంటున్నారు. ఏమిటయ్యా ఏమిటి చెప్పండి. ఎరా ఏమంటున్నారు పెళ్లి వాళ్ళు? నాన్న మనం మోసపోయాం నాన్న. ఏమిట్రా ఏమంటున్నావు? నిజమే బావా మనం మోసపోయాం. ఏమిట్రా ఏం మాట్లాడుతున్నారు మీరు? మనం మోసపోవడం ఏమిటి? ఎవరి వల్ల మోసపోయాం? ఏ విధంగా మోసపోయాం చెప్పండి రా. చెప్తాను బావా, నువ్వు ఆవేశపడకు. దయచేసి అందరూ కాస్త నెమ్మదించండి. ఓ విధంగా ముందుగా తెలియటమే మంచిదైంది. తాళి కట్టాక తెలుసుంటే అమ్మాయి బతుకు నాశనమైపోయేదక్క. అవునాంటి, పెళ్లి కొడుకు మోసగాడు. వాడికిది మొదటి పెళ్లి కాదు. అసలు అమెరికాలో ఉద్యోగం అంటూ ఏమీ లేదు. అక్కడే కాదు, ఎక్కడా వాడికి ఉద్యోగమే లేదు. కట్నం కోసం పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుని ఆడపిల్లల గొంతు కొట్టి వాడి వృత్తి. అబద్ధం అబద్ధం చెప్పరా, ఇదంతా అబద్ధం అని చెప్పరా. ఆ రోజు బాగా కవర్ చేసింది, లేకపోతే దొరికిపోయే వాళ్ళమే. లోపల అమ్మాయి ఉంది, అమ్మాయికి తెలిస్తే కంగారు పడుతుంది. ముందుగా చెప్పాను కదా. ఈరోజు ఉదయం నేను నా స్నేహితుడు గోవిందు పెళ్లి వాళ్ళకి టిఫిన్లు ఇవ్వటానికి వెళ్లాం. అక్కడ నా స్నేహితుడు పెళ్లి కొడుకును చూసి, ఇతన్ని చూస్తే నాకేదో అనుమానంగా ఉంది, ఎక్కడో చూసినట్టుందే అన్నాడు. అప్పుడు ఆ మాటలు పట్టించుకోలేదు, కానీ తర్వాత ఆలోచిస్తే నా స్నేహితుడు అబద్ధం చెప్పడనిపించింది. వెంటనే మన శ్రీధర్ని సురేష్ని తీసుకుని పెళ్లి వాళ్ళింటికి వెళ్ళి అతనితోనే మాట్లాడాను బావా. మీరేం మాట్లాడారు? అతను ఏం చెప్పాడు? అతను సురేష్ కూడా బాగా తెలుసంట, వాడే చెప్తాడు, వినండి. చెప్పరా. చెప్పవే సురేష్, ఏం జరిగింది? రెండేళ్ల క్రితం బెంగళూరులో నేను జాబ్లో జాయిన్ అయిన కొత్తలో ఒక చిన్న పోర్షన్ అద్దె తీసుకున్నాను. ఆ పక్క పోర్షన్లో ఈ అబ్బాయి, అంటే అదే మన కాంతికాబాయ్ పెళ్లి కొడుకు, అతని భార్య ఉండేవారు. హలో సార్. హాయ్ మేడం, మా ఫ్రెండ్ వస్తే ఎక్కిసిస్తారా? ఓకే తప్పకుండా. బాయ్ సార్. భార్య అంటే అతనికి భార్య ఉందా? ఎంత మోసం! రెండో పెళ్లివాడన్నమాట. నిజమేనా? మీరు అడిగారా? ఒప్పుకున్నాడా? అడిగామండి, మొదట్లో ఒప్పుకోలేదు. నేను శ్రీధర్ కాలర్ పట్టుకుని మరీ అడిగాం, అప్పుడు చెప్పాడు. అడుగడుగున స్త్రీ జాతికి అవమానం జరుగుతుంటే, భవితవ్యం నారి బ్రతుకు బాధామయమవుతుంటే, కొంతమంది కీచకులై స్త్రీలను వేధిస్తుంటే, కొంతమంది దుశ్శాసన గాథను తలపిస్తుంటే, రగిలింది ఈ వసుధ నిప్పులాగా, కదిలింది యో వనిత బాసటగా, చీకటి తెరలను జరిపే కాంతిరేఖ, 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 కాంతిరేఖ. పురాణాల్లో చెప్పినట్టి సుమతి కాదు కలియుగ భారతమందు వెలిగే కాంతి, బెదిరించిన వారిని ఎదిరించే యువతి, భయపడిన వారికి అభయమిచ్చే పడతి,
విడువదు అన్యాయం ఎప్పుడు జరిగిన స్త్రీకి. కాంతిరేఖ 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 కాంతిరేఖ. ఆడదంటే అబల కాదు ఆదిశక్తి అని లోకానికి చాటి చెప్పవచ్చిన కాంత. మగువంటే మహిళని సృష్టికర్తని మగవాళ్ల అహంకారం అణచిన ఇంతి మరవదు నీ చరితనెప్పుడు మహిళా జగతి. కాంతిరేఖ 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 కాంతిరేఖ.